అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిన టైటానిక్ నౌక శికలాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలంతర్గామి ఆచుక్కి గల్లంతైంది ఇందులో బ్రిటన్ కు చెందిన కుబేరులు కూడా ఉన్నారు జలంతరగామిలో తొంభై ఆరు గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంది కేప్ కు తూర్పున తొమ్మిది వందల మైళ్ల దూరంలో దాదాపు పదమూడు వేల అడుగుల లోతులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి జలంతర్గామిని కనుగొనేందుకు అమెరికా కెనడా రక్షణ బృందాలు మహాసముద్రంలో జల్లెడపడుతున్నాయి పంతొమ్మిది వందల పన్నెండులో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగి జలగర్భంలో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైంది దీనిలో యుఏఈలో నివసించే బ్రిటన్ కు చెందిన బిలియనీర్ కూడా ఉన్నారు అడ్వెంచర్ టూరిజం చేయడం ఆయన హాబీ ఈ ప్రమాదంతో అమెరికా కెనడా రక్షణ బృందాలు అప్రమత్తమయ్యాయి ఇరవై రెండు అడుగుల పొడవున్నా ఆ మినీ జలాంతర్గామి ఆచూకీ కనుగొనేందుకు ఇరుదేశాల కోస్ట్ గార్డు బృందాలు కొన్ని వందల చదరపు కిలోమీటర్లలో గాలింపు చర్యలు చేపట్టాయి కేప్ కు తూర్పున తొమ్మిది వందల మైళ్ల దూరంలో దాదాపు పదమూడు వేల అడుగుల లోతులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను జార విడిచారు మునిగిపోయిన జలాంతర్గామిలో మొత్తం ఐదుగురు ఉన్నట్లు రియర్ అడ్మిరల్ జాన్ ముగేర్ పేర్కొన్నారు అందులో ఉన్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు జలాంతర్గామి యాత్రను మొదలుపెట్టిన గంట నలభై ఐదు నిమిషాల్లో కమ్యూనికేషన్ ను కోల్పోయిందని అమెరికా కోస్ట్ గార్డు బృందం పేర్కొంది పీఐట్ నిఘా సి వన్ థర్టీ రవాణా విమానాలను కూడా రంగంలోకి దించారు వాణిజ్య నౌకలను కూడా గాలింపులో భాగస్వాములను చేశారు మునిగిన ఆ జలాంతరగామిలో మొత్తం తొంభై ఆరు గంటలకు సరిపడా ఆక్సిజన్ ఉంది పదివేల నాలుగు వందల ముప్పై రెండు కిలోల బరువున్న జలాంతరగామి నాలుగు వేల మీటర్ల లోతు వరకు వెళ్లగలదు మునిగిన ఆ మినీ బ్రిటన్ బ్రిటన్కు చెందిన బిలియనీర్ హమీష్ హార్జింగ్ ఉన్నట్లు ఆయన కంపెనీ యాక్షన్ ఏవియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆధారంగా తెలుస్తోంది గతంలో హామీష్ ఈ భూమిపై ఉన్న సముద్ర గర్భాల్లో అత్యంత లోతైన ప్రదేశమైన పసిఫిక్లోని ది చాలెంజ్ ను సందర్శించిన తొలి బృందంలో సభ్యుడిగా కూడా ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులో బ్లూ ఆరిజన్ స్పేస్ ఫ్లైట్లో కూడా ఇతడు సభ్యుడు ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది ఆచూకీ గల్లంతైన జలాంతర్గామిలో హమీష్ హార్డింగ్తో పాటు పాక్ లోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన షాజాదా దావుద్ ఆయన కుమారుడు సులేమాన్ ఉన్నట్లు గుర్తించారు ఈ మినీ జలాంతర్గామిని నిర్వహిస్తున్న ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ కూడా యాత్రికుల్లో ఒకరని తేలింది ఫ్రాన్స్ కు చెందిన పైలట్ పౌల్ హెన్రీ నార్జియోలెట్ కూడా ఇందులో ఉన్నాడు టైటానిక్ శకలాలు చూపించేలా ఓషన్ గేట్ అనే సంస్థ నిర్వహిస్తున్న ఈ యాత్ర టికెట్ ధర రెండు కోట్ల రూపాయలు ఉంటుంది ఈ యాత్రలో భాగంగా నాలుగు వందల మైళ్ల దూరం ప్రయాణిస్తారు ఈ మినీ జలాంతరగామిలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లున్నాయని ఓషన్ గేట్ కంపెనీ చెబుతోంది పంతొమ్మిది వందల పన్నెండులో మంచుకొండను ఢీకొట్టి టైటానిక్ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది ఈ ఘటనలో నౌకలో ఉన్న రెండు రెండు వందల మంది ప్రయాణికులు సిబ్బందిలో ఏడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు టైటానిక్ నౌకా శకిలాలను తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గుర్తించారు ఈ నౌక శకిలాలు చూసేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో కొందరు పర్యాటకులు లక్ష నుంచి లక్షా యాభై వేల డాలర్లు చెల్లించి సముద్ర గర్భంలోకి వెళ్లారు